तेज मीडिया न्यूज़ के स्वागत मुंदुगा मुख्य अंशालु पेद्देमूल मंडलम कंदनेल्लि तांडा परिसरालो चेरुवु कट्टपै नुंचि अदुपु तप्पि चेरुवुलो बोल्त पड्ड ऑटो ड्रैवर् अक्कडिकक्कडे मृति रहमत नगर डिविजन एसपीआर हिल्स मैदान में प्राइवेट स्कूल विद्यार्थियों आध्र्यंलो गरंगा हरितोत्सव कार्यक्रम हाजर एमएलए मागंटी गोपीनाथ అనధికారికంగా ఎటువంటి లైసెన్స్ లేకుండా మెడిసిన్ అమ్ముతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన సనత్ నగర్ మరియు బాలనగర్ ఎస్పిటి పోలీసులు ఊరోచెరువు అలుగు వద్ద ఏర్పాటు చేసిన బ్రిడ్జ్ నిర్మాణ ప్రణాళిక పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సామ్నేని ఉదయభాను यह नगरपालक संस्थ उन्नत पाठशाल श्रीहरिपुर जगन आनीमुत्याल कार्यक्रम प्रधान उपाध्याय श्री एमवी लक्ष्मण अध्यक्षत कॉर्पोरेटर श्रीमती जी लावण्य समक्ष में घन जी कार्यक्रम में पदव तरगति फलताल तो प्रतिभा चूपी वारी प्रथम स्थान मूड वेल सीहेच जोस्ना ईद की आर वल की ईद द्वितीय स्थान रेल रूपये श्री लक्ष्मी आर वरवे तुम मारकल तृतीय स्थान 1000 रूपये के निकेत की ईद याब तुम की प्रदान जरिए सदर्भंग समर कैंप पागो विद्यार्थुक सर्टिफिकेट कॉर्पोरेटर गुलिगिंद लावण्य चतल पंपणी चार वार्ड अध्यक्ष गुलिगिंद कृष्ण प्रकाश मास्टम उपाध्याय चिन्ना सत्यनारायण रेड्डी पिलक रमण कनबाबू रेवल्ल सत्यनारायण विद्यार्थी पागर तेलंगाणा आविर्भाव दशाब्दी उत्सवाल्लो भागंगा नेडु राष्ट्र व्याप्तंगा कूडा हरितोत्सवं निर्वहिस्तुन्नारु इंदुलो भागंगा कोडंगल नियोजकवर्ग एम्मेल्ये पट्नं नरेंदर रेड्डी कोडंगल मुनिसिपल केंद्रंलो दौलताबाद फारेस्ट नंदु दौलताबाद पेद्द चेरुवु दग्गर मोक्कलु नाटारी संदर्भंगा मोक्कलु नाटिन प्रति ओक्करिकि कूडा एम्मेल्ये अभिनंदिंचारु हरिताहार कार्यक्रमान्नि स्फूर्तिगा तीसुकुनि ग्रीन इंडिया चालेंज कार्यक्रमान्नि प्रारंभिंचामनि चेप्पारु తొమ్మిదేండ్లలో హరితహారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా కూడా ప్రజల్లో పచ్చదనంపై చైతన్యం తీసుకొచ్చామన్నారు ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటడంలో ఎంతో పచ్చదనం పెరిగిందని వెల్లడించారు ఇప్పుడే ఫారెస్ట్ రేంజర్ గారు చెప్పినారు 18% ను 24% చేసుకున్నామని గ్రామంలో వాటి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఎన్నైతే మొక్కలు పెడతామో అన్ని కూడా బతికేటట్టు మనం గ్రామ సర్పంచ్ గాని సెక్రటరీ గాని ఫారెస్ట్ అధికారులు కూడా మొక్క పెట్టడం కాదు పెద్ద మొక్కను మనం బతికించుకోవాల్సిన అవసరం ఆ విధంగా తప్పకుండా పెంచాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి దీంట్లో స్కూల్ విద్యా ఎడ్యుకేషన్ లో గాని Thank you.
మల్లు రవి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు ప్రెస్ నోట్ నిర్వహించారు. అర్హత హారం కాదు, బీఆర్ఎస్ పార్టీ హారంలా ఉందన్నారు. ప్రభుత్వ ఖర్చులతో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కోసం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తుంటే దారి పొడవునా కూడా ప్రభుత్వ ఖర్చులతో పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వ నిధులతో అడ్డగోలు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చుట్టుగుండ పార్క్ నందు ఉన్న రూమ్ లో పుస్తక పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయు నిమిత్తం సదరు రూమ్ ను గౌరవనీయులు శ్రీ బతుల దేవానంద్ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ గుంటూరు వారు, స్థానిక 24వ వార్డ్ కార్పొరేటర్ శ్రీమతి ఆడక పద్మావతితో కలిసి పరిశీలించడం అనేది. పాల్గొన్న వారు యాజలి బ్రహ్మయ్య, జూనియర్ సహాయకులు, వైసీపీ పార్టీ నాయకులు కుమ్మరి చంద్రశేఖర్, తుమ్మల నాగేశ్వరరావు, జంగం దాస్ తదితరులు పాల్గొన్నారు. జగయ్యపేట పట్టణం చెరువు కట్ట మీద ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయం సమీపంలో ఓర చెరువు అలుగు వద్ద 30 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ 13-15 వార్డుల ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకు కూడా 30 లక్షల రూపాయలతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. గతంలో ఈ బ్రిడ్జి 2 మీటర్ల వెడల్పుతో ఇరుకుగా ఉండి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఉండేవన్నారు. స్థానికుల అభ్యర్థనతో పాటు స్థానిక నాయకులు సూచనల మేరకు కూడా బ్రిడ్జి నిర్మాణం మరింత పొడవు వెడల్పుతో విశాలమైన బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అనధికారికంగా ఎటువంటి లైసెన్సులు లేకుండా మెడిసిన్ అమ్ముతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సనత్ నగర్ మరియు బాలనగర్ ఎస్పోటీ పోలీసులు ఈ సందర్భంగా బాలనగర్ జోన్ డీసీపీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఒరిస్సాకు చెందిన హరిసేనాపతి అనే నిందితుడు బ్రతుకు బాట కోసం హైదరాబాద్ వచ్చి రిలయన్స్ స్టోర్లో నెలకు 10,000 జీతానికి పనిచేసేవాడని తెలిపారు. అతని అవసరాలకు వచ్చే జీతం సరిపోక శ్రీనివాస్ అనే అతనితో పరిచయం పెంచుకుని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను ప్రారంభించి కస్టమర్లను ఆకర్షించి అతి తక్కువ టైంలోనే బాడీ పెంచాలంటే ఆశతో ఉన్న కస్టమర్లను టార్గెట్గా చేసుకుని వారికి ఎటువంటి డాక్టర్ అనుమతి లేకుండా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ మరియు ఇంకా కొన్ని రకాల టాబ్లెట్స్ ఇస్తున్నారని తెలిపారు. ఏంటంటే మనకి ఇప్పుడు తక్కువ క్షణంలో మనకి కండకు రావాలి అవన్నీ చేస్తారు, కానీ లాంగ్ టర్మ్లో దానివల్ల హార్ట్ అటాక్స్, క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తీసుకునేవారు కానీ అమ్మేవారు కానీ లైసెన్స్ ఉండి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే తప్ప తీసుకోవాలి. కానీ వారికి వారిగా సొంత వైద్యంలాగా తీసుకొని ఏదో తక్కువ టైంలో ఎక్కువ కండక్ట్ పెంచేద్దామనేసి అమ్మేవారు కూడా లాభాలు బాగా సంపాదిద్దామనేసి ఆలోచించకుండా లీగల్గా వెళ్ళాలనేది చెప్తున్నాను. టైగర్ ఫార్మ్ మంచి కండలు. థ్యాంక్ యూ. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మీరు ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో మనం ప్రజల యొక్క ఆరోగ్యానికి వారి యొక్క హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో ఎలాంటి కల్తీలకు కానీ అక్రమాలకు పాల్పడే వారి మీద సిపి గారి ఆదేశాల మేరకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఈ జిమ్స్కి వెళ్ళేటటువంటి జిమ్లకి వెళ్ళి ఎవరైతే మంచి బాడీని మెయింటైన్ చేయాలనుకున్నారో వాళ్ళకి అంటే అనాథరైజ్డ్గా సప్లిమెంట్స్ సప్లై చేసే వాళ్ళ మీద రైట్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకి డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు, సదత్ నగర్ లాండ్ ఆర్డర్ పోలీస్, అదేవిధంగా బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది అందరూ కలిసి మనకి ఇక్కడ ఇది హరిసేనాపతి అనేటటువంటి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను ఒరిస్సాకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఫస్ట్ రిలయన్స్లో పనిచేస్తూ తర్వాత హెల్త్ అండ్ వెల్నెస్ అనేటటువంటి ఒక ప్రోటీన్ సప్లిమెంట్ షాప్ పెట్టుకున్నాడు.
దాని ద్వారా వస్తున్నటువంటి ఇన్కమ్ సరిపోవటంతో అతను ఇంకా తొందరగా మనీ చేయాలని ఎర్న్ చేయాలనేటటువంటి తాపత్రయంతో శ్రీనివాస్ అనేటటువంటి చెన్నై అనేటటువంటి ఇంటితో ఏర్పడిన పరిచయంలో భాగంగా తొందరగా బాడీ మజిల్ బీట్ చేయడానికి ప్లస్ అదేవిధంగా మంచి బాడీ టోన్ చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ని లైసెన్స్ ఉండి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాల్సినటువంటి మెడిసిన్స్ని ఇల్లీగల్గా కొంచెం అమ్మటం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం అతన్ని అదుపులోకి తీసుకుని అతని దగ్గర నుంచి పెద్ద మొత్తంలో వీటన్నిటిని సీజ్ చేయడం జరిగింది. వీటిని మనం ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రాపర్ డాక్టర్ యొక్క సజెషన్స్ లేకుండా వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం మీద చాలా దుష్పరిణామాలు ఉండి హార్ట్ అటాక్ వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. సో లైసెన్స్ లేకుండా అనాథరైజ్డ్గా అమ్ముతున్నటువంటి వీరి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీరి దగ్గర నుంచి మనం టెస్టోలోన్ పి ఒకటి, డెకోబోలేన్, అదేవిధంగా సస్టెలోన్, అదేవిధంగా ఈక్విబోలేన్, డ్యూరాడెక్స్ మొత్తం ఒక 30 దాకా డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ని సీజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఆస్పెక్ట్స్ మన డ్రగ్ ఇన్స్పెక్టర్గా చెప్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహార కార్యక్రమం అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో మంచి ఫలితాలు ఇస్తుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ మైదానంలో ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా హరితోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని హరిత మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ కూడా ఎమ్మెల్యే కోరారు. పొడమి పొలకించేలా, ప్రకృతి పరవశించేలా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, పచ్చదనం పెరగడానికి విశేషంగా చేసిన కృషి, ఆ ఫలితాల గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు. హరితోత్సవం కార్యక్రమ పరిరక్షణకు కృషి చేసిన అధికారులు సిబ్బందిని సన్మానించి పురస్కారాలు అందజేస్తామని చెప్పారు. విద్యార్థులు చిన్నతనం నుంచే మంచి అలవాట్లతో పాటు మొక్కలు పెంచాలంటూ కూడా విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు నాటే చెట్లే రేపటి తరానికి దిక్సూచి అన్నారు. ఈరోజు దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా ఈ హరితహారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో. మరి ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేట్ సీఎన్రెడ్డి గారు, ఇసుగూడ కార్పొరేట్ రాజ్ కుమార్ పటేల్ గారు, వెంగళరావు కార్పొరేట్ దీదీపే గారు, మరి డీసీ రమేష్ గారు, అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల విజయ కుమార్ గారు, చుట్టుపక్కల స్కూల్స్ ప్రిన్సిపాల్స్ అందరికీ, మరి అదేవిధంగా ఇక్కడ టీఆర్ఎస్ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, ముఖ్యంగా స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థి విద్యార్థులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఈ హరితహారం కార్యక్రమం మొత్తం భారతదేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ స్టేట్కి దక్కింది హరితహారం కార్యక్రమంలో. ముఖ్యంగా ఇవాళ మొత్తం ఇండియాలో ఈ వాతావరణ శాఖ ప్రకటించింది కూడా ఏమైనంటే, ఈసారి వర్షాలు ఇండియాలో ఏమైనా వర్షాలు ఉంటే తెలంగాణలో కురుస్తాయి, ఎక్కడ ఛాన్స్ లేదన్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు ఎందుకు లేదంటే, మనం ఈ 7-8 ఏళ్లలో మొక్కలు నాటడం వల్ల ఎక్కడ పడితే అక్కడ గ్రీనరీ పెరుగుతాం వల్ల వాతావరణమే మారిపోయింది. ఆ వాతావరణం మారటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉంది. ఇది పెద్దేముల మండలం కందనెల్లి తాండా పరిసరాల్లో చెరువు కట్టపై నుంచి అదుపు తప్పి చెరువులో బోల్తా పడ్డ ఆటో డ్రైవర్ గాజీపూర్ బుడ్డా శ్రీనివాస్ తండ్రి అంజిలప్ప, వయసు 35 సంవత్సరాలు. ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పెద్దేముల పోలీసులు. పొన్నూరు పట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు సుమారు 266,000 రూపాయలను చెక్కు రూపేణా లబ్ధిదారులకు అందజేశారు రాష్ట్ర అధికార ప్రతినిధి పొన్నూరు స్థానిక శాసనసభ్యులు శ్రీ కిలారి వెంకటరోసయ్య.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన తెలంగాణ హరితోత్సవ కార్యక్రమంలో భాగంగా తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ రవి కుమార్ ఆసుపత్రి ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు బాధ్యతగా మొక్కలు పెంచి పర్యావరణానికి ఎటువంటి కీడు కలిగించకుండా భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ అనిల్ కుమార్ రెడ్డి మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డి నుండి డప్పూర్ వెళ్లే దారి చాలా దుస్థితిని దులోనైంది. గత కొన్ని సంవత్సరాలుగా కింద రోడ్డు శాంక్షన్ అయిన అధికారులు నిర్లక్ష్యం వల్లే దానిని వేలేదు. కావున ఈరోజు గ్రామస్తులు మరియు విద్యార్థుల సమక్షంలో నిరాహార దీక్ష చేపడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆనందేశ్వ ధనరాజ్ అజయ్ ఉమేష్ ఏక్నాథ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వడ్డీ గ్రామానికి సంబంధించి ఒక వడ్డీ నుంచి డప్పూర్కు వెళ్ళే ఒక రహదారి మనకు గత 2 సంవత్సరాలుగా శాంక్షన్ వచ్చింది. ఈ యొక్క కాంట్రాక్ట్ అంతా కూడా అయినాక కూడా ఈ యొక్క రోడ్డు పనులను ప్రారంభించకపోవడం యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మండల కార్యక్రమం మండల కేంద్రంలో ఈరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క దీక్ష నుంచి మనం డిమాండ్ చేసేది ఎందుకంటే ఈ యొక్క ఎలక్షన్ సమయానికి ఈ యొక్క రోడ్డు సమస్య పరిష్కరించకపోతే ఉద్యమం ఆగేది లేదు. రోడ్డు సాధించే వరకు ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఏ లీడర్స్ వచ్చినా ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చినా మనం ఓటింగ్ను బహిష్కరించే ఖచ్చితంగా బహిష్కరిస్తామని ఈ యొక్క సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలు ఒక సమస్యను పరిష్కరించినప్పుడు ఈ యొక్క ఎమ్మెల్యే ఎందుకు ఈరోజు రాజకీయ నాయకులు ఎందుకని ఈరోజు నేను సభాముఖంగా అడుగుతున్నాను. ఎందుకంటే ఈ యొక్క రోడ్డు మనకు గతంలో 2 సంవత్సరాలు చూస్తున్నాం అనేక యాక్సిడెంట్లు ఆ యొక్క రోడ్డు మార్గంలో మనకు చూస్తున్నాం. ఎక్కడ పోయినా గుంతలమయంగా ఈరోజు రోడ్లు ఉన్నాయి మన నేల్కల్ మండలం. మన వడ్డీ నుంచి డప్పూరు శాంక్షన్ అయ్యి 2 సంవత్సరాలు గడుస్తున్నాయి కదా, కానీ ఇప్పటి వరకు పనిని స్టార్ట్ చేయకపోవడం ఎంతవరకు నిదర్శనమని ఈ యొక్క సభాముఖంగా నేను అడగదలుచుకున్నాను. ఎందుకంటే ఈ యొక్క సమస్యను మనం గతంలో మండల ఆఫీస్ ముందు ధర్నా కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అధికారులు ఈ యొక్క దీని మీద సమస్య మీద ఎలాంటి పరిష్కారం అనేది చేయకపోవడం చాలా విడ్డూరంగా మనకు అనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే గతంలో ఈ యొక్క ఎమ్మెల్యే గారికి ఒక ఒడ్డీ ప్రజలంటే అంత చులకనగా ఎందుకు చూడాల్సి ఈరోజు వస్తుంది అనేది కూడా మనం అడగదలుచుకున్నాం. ఎందుకంటే వడ్డీల్లో ఈరోజు మనకు సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి గ్రామంలో. ఇప్పటి వరకు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు టౌన్ కోత రోడ్డు ప్రాంతంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఉరుములు మెరుపులకు పాత బిల్డింగ్ అయిన 2 అంతస్తుల మేడ కూలిపోవడం జరిగింది. కూలిపోయిన మేడలో నివాసం ఉంటున్న తండ్రి కొడుకులు నాగరాజు, ప్రవీణ్ కి అల్లుడు మధు ఉన్నారు. వారి భౌతికంగా దెబ్బతిని తగలడం జరిగింది. ఈ విషయం తెలిసిన 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ వెంటనే త్వరితగిన సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విషయం తెలిసిపరిచి ఆ కుటుంబానికి బాధితులకు గౌరవ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా కూడా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అలాగే దెబ్బలు తగిలిన వారికి కేజీహెచ్లో ప్రథమ చికిత్స అత్యవసర చికిత్స ఏర్పాటు చేసి కేజీహెచ్ సూపరింటెండెంట్ మెరుగైన వైద్యం అందించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో 35వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పాప ఏమొచ్చి కేర్ హాస్పిటల్ స్టమక్ ఇన్ఫెక్షన్ సార్ వానికి గర్భాశయానికి ఈ విషయంతో కాదులేండి. ముందు బాబు ఇలా ఆయన ఇప్పుడు ఒక్కసారి చూద్దాం.
విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలు అలాగే 35వ వార్డు అభివృద్ధికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ వినతి పత్రంలో ఆయిల్ మిల్ రోడ్డు మరియు కాలువలు ఇంద్రా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలంటూ కూడా గాజుల వీధిలో అంగన్వాణి కేంద్రం నూతనంగా ఏర్పాటు చేయాలని అలాగే పూర్ణ మార్కెట్ మెయిన్ రోడ్డు నుంచి రామకృష్ణ జంక్షన్ వరకు కూడా రోడ్డుకి ఇరువైపులా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని అలాగే పూర్ణ మార్కెట్ అరటిపళ్ల సందు రోడ్డు అసంపూర్తిగా సీసీ రోడ్డు జరిగిందన్నారు. ఈ మిగిలిన రోడ్డును కూడా పునర్నిర్మాణం చేపట్టాలని పూర్తిగా సీసీ రోడ్లు వేయాలని వేలంపేట స్టేడియం తూర్పు గేటు అపోజిట్ లో సీసీ రోడ్డు వేయాలంటూ కూడా ప్రసాద్ గార్డెన్స్ పండవీధి చిన్న దుర్గాలమ్మ గుడి జంక్షన్ లో ఖాళీగా ఉన్న ప్లేస్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి విగ్రహం ఏర్పాటు చేయాలని వేలంపాట లక్ష్మీనగర్ మురికివాడ ప్రాంతాన్ని కూడా పక్కా గృహాలు నిర్మించాలని పలు సమస్యలపై అభివృద్ధిపై వినతి పత్రం సమర్పించడం జరిగింది. మే 30 నుండి జూన్ 30 వరకు కూడా జరుగుతున్న మహాజన సంపర్క్ అభియాన్ లో భాగంగా లక్ష్మీకృష్ణ గార్డెన్స్ లో వనపర్తి అసెంబ్లీ సంయుక్త మోర్చాల సమావేశం అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమారి బంగారు శృతి మాట్లాడుతూ గడిచిన 9.5 ఏళ్లలో ఒక కేబినెట్ మంత్రిపై కూడా చిన్న అవినీతి మరకలేని అవినీతి రహిత పాలన అందించడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనతని పేర్కొన్నారు. పవర్లోకి వచ్చి 9 సంవత్సరాలు గడిచింది. పోయిన మే 30కి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయి 9 సంవత్సరాలు పూర్తయింది. ఈ 9 సంవత్సరాలలో శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ఏం చేశారు, ఈ దేశ అభివృద్ధి ఏ రకంగా చెందుతోంది. 2014 2014లో ఎక్కడైనా కానీ భారతదేశం మాట ఎత్తితే భారతదేశం స్కామ్ల దేశం, భారతదేశంలో సుపరిపాలన లేదు, భారతదేశంలో గరీబ్ వాళ్ళని పట్టించుకోరు అనే విషయమే ప్రతి ఒక్క దగ్గర మాట్లాడేవారు. ఎక్కడైనా కానీ 2014 ముందు మన ప్రధానమంత్రి ఏ దేశానికైనా ఏదైనా మీటింగ్కి వెళ్తే ఎక్కడో కొనాకి కూర్చునేవాడు లేదా ఎక్కడో కొనాకి కూర్చునేవాడు, ఎవరితో ఏ వేరే దేశాల ప్రధానమంత్రితోనైనా కానీ రాష్ట్రపతితోనైనా కానీ ఎక్కడ సంభాషణ చూసింది విన్నది కూడా మనది లేదు. కానీ 2014 తర్వాత ఈ 9 సంవత్సరాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలుగులోకి తీసుకువచ్చేందుకు టోర్నమెంట్లు ఎంతో దోహదపడుతుందని టీపీసీసీ సభ్యుడు కడెంపల్లి శ్రీను అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపల్ స్టేడియంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా రాజీవ్ గాంధీ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు. 115 టీంలు పోటీలో పాల్గొంటున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందంటూ కూడా కడెంపల్లి శ్రీను అన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన బ్రిడ్జి ప్రారంభించక ముందే కూలిపోయిందంటూ కూడా దీన్ని బట్టి అర్థమవుతుందని బీజేపీ పాలనలో చేపట్టిన పనులు ఎంత నాణ్యత ఉందో ఈ సంఘటనతో అర్థమవుతుందన్నారు. క్రీడాకారులు మైదానంలో క్రీడా స్ఫూర్తితో మెలగాలంటూ కూడా సూచించారు. అధ్యక్షుడు సీనన్న గారిని శాలతో సత్కరించాలని కోరుతున్నాం. చెప్పుకుంటారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలే. రేపు కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఇందిరాగాంధీ రాజ్యము, ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు, ఇందిరమ్మ ఇచ్చిన పొలాలను తిరిగి మన ప్రజలకు పంచే విధంగా ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ సహకరించి రేపు రాబోయే రోజుల మన భారత ప్రధాని రాహుల్ గాంధీని చేస్తే ఈరోజు 2000 రూపాయల నోటును తీసుకొచ్చి దానికి 1 కోటి రూపాయలు ఖర్చు చేసి ఆ నోట్లను ఈరోజు బంద్ చేస్తున్నాడు.
రేపు 500 నోట్లు కూడా బంద్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలే. ఈరోజు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కింద సాగనంపాలని చెప్పి ప్రజలందరికి కొడుకుంటూ మెయిన్ యువత ముందుకొచ్చి ఈ ప్రభుత్వం చేసే విధానాలను ప్రజలకు వివరించి వాళ్ళను మేల్కొనే విధంగా చేసి కాంగ్రెస్ పార్టీకి చేయకూడదు ఓటు వేయించే విధంగా మీరందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. మెదక్ జిల్లా నరసాపూర్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ప్రజల మద్దతు తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు క్యాస్ట్ ఇన్కమ్ అప్లికేషన్లపై ప్రజలు పడిగాపులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ధర్నా చేపట్టిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్లు జరుగుతున్నందున సర్వర్ డౌన్ ఉందంటూ కూడా తెలిపారు ఎంఆర్ఓ సిబ్బంది. కనీసం మానవత్వం ఉండాలి. మానవత్వం లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చిర్రని వాళ్ళను దయ చూపాల్సింది. పోయి పెళ్లికి వచ్చిర్రా, మాకు లీలు అడిగితే పెళ్లికి వచ్చిర్రా అంటారు ఆఫీసర్లు. బాధ్యత లేని వాళ్ళు సిగ్గు లేకుండా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దేముల మండలం కందనిల్లి తాండా పరిసరాల్లో చెరువు కట్టపై నుంచి అదుపు తప్పి చెరువులో బోల్తాపడ్డ ఆటో, ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి. రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ మైదానంలో ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా హరితోత్సవం కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. అనధికారికంగా ఎటువంటి లైసెన్స్ లేకుండా మెడిసిన్ అమ్ముతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన సనత్ నగర్ మరియు బాల్నగర్ ఎస్పోటీ పోలీసులు. ఓరో చెరువు అలుగు వద్ద ఏర్పాటు చేస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సామ్యైన ఉదయభాను. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మరణ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.